కాంగ్రెస్లోకి హరీష్ రావు, మంత్రి పదవి ఆఫర్. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరుగుతున్న వేళ శాసనసభ సాక్షిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని అన్నారు. హరీష్ రావుపై పొగడతలు గుప్పిస్తూనే తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ లాబీలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఆయనకి ఏ ప్రయోజనం లేదని అంటూనే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తీసుకుంటామని రాజగోపాల్ రెడ్డి ఆఫర్ ఇచ్చారు. ఇందుకు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీలోకి రావాలని హరీష్ రావుకి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ షరతు కూడా పెట్టారు. ఆయన వస్తే దేవాదాయ శాఖ ఇస్తామని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో చేసిన పాపాలను కడుక్కోవడానికి హరీష్ రావుకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఈ మంత్రి పదవి ఉపయోగపడుతుందని రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. అలాగే హరీష్ రావు కడియం శ్రీహరిలాగా తాము జీ హుజూర్ బ్యాచ్ కాదన్నారు. పదవుల కోసం పాకులాడే వాళ్ళం కాదని ప్రజల కోసం ఉండేవాళ్ళమని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవులు వదులుకున్న చరిత్ర కోమటిరెడ్డి ప్రదర్శిద్దని అన్నారు. బీఆర్ఎస్ చీఫ్ పాలిటిక్స్ మానుకోవాలంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకురావాలని చూస్తున్నారని, గతంలో మా పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని మాకు విపక్ష హోదా లేకుండా చేశారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని, ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తమపై పడిందని అన్నారు. బీఆర్ఎస్ నల్గొండ సభకు జనం వచ్చే అవకాశం లేదని, ఈ సభ అట్టర్ ఫ్లాప్ అవుతుందని వ్యాఖ్యానించారు. కేటీఆర్కు దమ్ముంటే పార్టీని నడపాలని, హరీష్ రావును మా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.